భారతదేశ గొప్ప నాగరికత్వం ఒక సాంప్రదాయం నాటుకుపోయింది. సమాజంలోని స్థానిక పెద్దలు పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా చూస్తారు. ఇదే స్ఫూర్తితో మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలను విభజించే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు ఇతర అంశాలు అమలుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. అందువలన ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అత్యున్నత సాధనమైన పార్లమెంటు న్యాయస్ఫూర్తితో హామీ ఇవ్వడమే కాకుండా తగినంత ప్రోత్సాహకం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తన ఔత్సాహిక ప్రజలతో 2022 సంవత్సరానికి పరివర్తనం చేయడంతో ప్రముఖ రాష్ట్రాలతో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేవలం కొంత స్పష్టత విభజన చట్టంలో లేకపోవడం వల్ల మన నాగరికత యొక్క ఘనమైన సాంప్రదాయాల ప్రకారం ఇవ్వబడిన హామీలు నిష్ప్రయోజనంగా కాకూడదు. అంతేగాక ఆంధ్రప్రదేశ్కు హామీలను ఇచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించిన సవరణలను వదిలివేయడం జరిగింది. అధ్యక్ష, భారతదేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవించడం జరుగుతున్నది. మన గొప్ప దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వెనకడుగు వేయరు. కాగా కొన్ని సందర్భాల్లో ఈ నిజం మారిపోయింది. పార్లమెంటు మన రాష్ట్రానికి జన్మనిచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం మన ప్రత్యేక హోదా ఇవ్వాలని చిత్తశుద్ధితో కోరుతున్నాను. పార్లమెంటుకు సాధీకర్తనే ఇచ్చే భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ను పూర్తిగా వైవిధ్యత గల మన దేశ ప్రజల ఆకాంక్షలన్నింటికీ తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ప్రవేశపెట్టడమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఖచ్చితంగా చివరి విభజన కాబోదు. మన ఘనమైన నాగరికత యొక్క సాంప్రదాయాలను మరియు ప్రజాస్వామ్య దేశంగా మన ఔన్నత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తు తరాలుగా మంచి ఉదాహరణగా నిలిచేందుకు గాను విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. కఠినమైన ప్రత్యామ్నాయాలు. ముఖ్యమంత్రి గారు మరియు ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. మనకున్న పరిమితి ఆదాయంలో ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల చాలా కఠినమైన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా 2022 భారతదేశ 75వ స్వాతంత్ర వేడుకలను జరుపుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. దీంతో పాటు 2022 నాటికి మన రాష్ట్రం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంటుందనేది విషయాన్ని నిర్ణయించడంలో అపారమైన బాధ్యత కూడా ఉంచుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఈ సంవత్సరం మనము 150 జయంతి వేడుకలను జరుపుకునే మహాత్మా గాంధీ మాటలను మరోమారు మార్గదర్శకంగా తీసుకోవడమైంది. నేను మీకు ఒక తాయత్తు ఇస్తాను. మీరు సందేహంలో ఉన్నప్పుడు లేదా మీరు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పరీక్షను అనుసరించండి. మీరు చూసిన నిరుపేద మరియు అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆయన దాని ద్వారా ఏదైనా పొందగలడా? ఆయన జీవితం మరియు విధి రాతపై అతని నియంత్రణను ఆ చర్య పునరుద్ధరిస్తుందా? మరో విధంగా చెప్పాలంటే ఆకలితో ఆధ్యాత్మికత లేమితో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ చర్య విముక్తినిస్తుందా? అప్పుడు మీ సందేహాలను తెలుసుకుంటే మీరంతటి మీరే మారుతారని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకు తెస్తా ఉన్నా అధ్యక్ష. మహాత్మా గాంధీ మాటలను పునస్కరించుకొని 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాను. అందువల్ల సంపద కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల మధ్య అధిక కష్టతరమైన ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ సంక్షేమం పట్ల ఈ రెండింటిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ను సమకూర్చాలా లేదా వేలాది మంది తల్లులు పిల్లలకు ప్రత్యామ్నాయంగా మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దానిని వదిలి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి మరియు ఎంపికలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్లో నవరత్నాలపై ప్రత్యేక దృష్టితో మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించడం అనే విషయాన్ని మర్చిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల కాలంలో తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజలను, ఎక్కువగా పేదలను వ్యక్తిగతంగా కలుసుకొని వారు భావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాస్తవ అవసరాలు వ్యక్తీకరణ వ్యక్తి కారణాలు
సమ్మేళనంగా ఈ పత్రాన్ని రూపొందించడమైంది. ఈ నేపథ్యంలో నా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నాను. సాంప్రదాయంగా బడ్జెట్ ప్రసంగాల్లో శాఖలు మరియు పథకాల కేటాయింపుల వివరాలు ఉంటాయి. నా ప్రసంగంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు బడ్జెట్ను గణనీయంగా పెంచిన పథకాలపై దృష్టి పెడతాను. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రాధాన్యత నూతన పథకాల వివరాలు ఈ ప్రసంగంలో అనుబంధంగా ఇవ్వడమైనది. 1. వైఎస్ఆర్ రైతు భరోసా. రైతులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రాధాన్యతగా ఉన్నారని గౌరవ సభ్యులకు తెలుసు. అందువలన ప్రభుత్వం ఆయన జన్మదినమైన 8 జూలై రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున సాగు అంశాలను సమీక్షించడానికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేవల అదింపులో ఏవేని ఇబ్బందులు పరిష్కరించడానికి విస్తరణ మద్దతును అందించడానికి మొదలగు వాటికి ఉద్దేశించడమైంది. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని, రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది. అధ్యక్ష, యథాబీజం వినాక్షేత్రం ముప్తం భవతి నిష్ఫలం. అంటే ఎంత సారవంతమైన నేలైనా, ఎంత బాగా దున్నినా, ఎంత చేయి తిరిగిన రైతు అయినా విత్తనం వేయకపోతే పంట పండదు. వైఎస్ఆర్ రైతు భరోసా. మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం ₹12,500 పెట్టుబడి మద్దతుగా సమకూరుస్తామని ప్రతిపాదించాం. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితి ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రతిగా 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. ₹8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 కౌలు రైతులున్నారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించి తొలి ప్రభుత్వం మాదని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అధ్యక్ష, బహుశా భారతదేశంలో కౌలు రైతులను గుర్తించి ఇంత పెద్ద సంఖ్యలో ఒక పద్ధతి ప్రకారంగా మరి వాళ్ళకు సహాయం చేయడం మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి మీకు గర్వంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా కౌలు రైతులందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళకు 11 నెలల కాలపరిమితిలో ఆ పంట మీద వాళ్ళకు హక్కు ఉండేట్టుగా, తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు సునాయాసంగా పొందేట్టుగా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష,